ఒక 18th ఒక క్రిమినల్ ప్రేమ కథ రిలీజ్ అయ్యి 154 థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ ఈ రోజుకి ఇవాళ 172 థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అరౌండ్ బోత్ ద స్టేట్స్. చాలా హ్యాపీగా ఉంది. ఒక రొమాంటిక్ ప్రేమ కథ తర్వాత మళ్ళీ ఒక క్రిమినల్ ప్రేమ కథతోనే మళ్ళీ హిట్ అందుకోవడం ఇదే బ్యానర్ నుంచి అండ్ సేమ్ టీమ్. ఒక రొమాంటిక్ ప్రేమ కథ కన్నా ఒక క్రిమినల్ ప్రేమ కథలో మన మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా బాగా చేసామని మెచ్చుకోవడం అండ్ ఆల్ బయట నుంచి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఆల్ డైరెక్టర్స్ అండ్ ఆల్ చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు చాలా బాగా యాక్ట్ చేసామని చెప్పి. లైక్ యాక్టింగ్కి మంచి స్కోప్ ఉన్న రోల్ ఇది అండ్ అందరూ ఆదరిస్తున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అందరూ చూసిన వాళ్ళు కూడా థియేటర్స్లో లైక్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అప్పుడు కానీ ఆ చంపే చంపే అనే వాళ్ళు అయినా కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ లేడీస్ అండ్ స్టూడెంట్స్కి కావాల్సిన ఫన్. ఒక రొమాంటిక్ క్రైమ్ కథలో ఎంత మంచి ఫన్ ఉందో ఇందులో కూడా సెన్సిబుల్ ఫన్ అలానే ఇస్తూ అండ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ డార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పడం జరిగింది. ఈ డార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీని అందరూ ఆదరించి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పెద్ద హిట్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ లాట్. నా అవుతున్నందుకు ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. ఒక క్రిమినల్ ప్రేమ కథ ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ. ఇది నా మొదటి ఫిల్మ్ అయినప్పటికీ ఆడియన్స్ నన్ను నా పెయిన్ తోటి కనెక్ట్ అయ్యి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఆదరించి ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. క్రైమ్ కథలో ఒక నెగిటివ్ రోల్ని ఎలాగైతే ఆదరించారు ప్రేక్షకులు, అలాగే దీంట్లో ఒక పాజిటివ్ రోల్ ఇచ్చారు సునీల్ సార్. అంత బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ నాది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమాలో నెగిటివ్ రోల్ ఎలాగైతే ఆదరించారో దీంట్లో కూడా చాలా బాగా ఆదరించారు అండ్ సినిమాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాని ఇలాగ చూసి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 18th రిలీజ్ అయిన ఒక క్రిమినల్ ప్రేమ కథను మీరందరూ చూసి ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. 7th ఫిలిం వర్కింగ్ టుగెదర్ విత్ సునీల్, సో మేబీ దర్ ఈస్ అ గుడ్ కెమిస్ట్రీ వర్కింగ్ బిట్వీన్ అస్. అండ్ వెన్ వీ వర్ ప్లానింగ్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ వీ డిసైడెడ్ దట్ వీ విల్ కీప్ ద ఫ్రేమ్స్ ద సింప్లెస్ట్ పాసిబుల్ అండ్ the straightest possible so that the concept is communicated properly to the audience without any complications or without distracting them. So we kept most of the frames static. Only in very rare scenes we have used moving shots and all. And technically, in addition to regular lights, we used LED lights for the first time in this film as an experiment, and it really worked out. And we could use plenty of lights from different angles without distracting the camera and without distracting the artist, so that the artist can come out with their best performance. They never feel that lights have been thrown into their faces, and they never get distracted with heavy amounts of lights if we are using LED lights. We are very happy that the film has become a success, and this is a sequel to Romantic Crime Kada and a reverse ordered film, Criminal Prema Gada, and Odeon has accepted that pretty well. Thank you all. Successful ga ma Bapiraj garu cheppinattuga 154 theater lo memu release cheyadam jarigindi. Adi excellent theaters, anni mani pedda theater lo throughout Telangana and Andhra. Dan tarvata cinema nachi malli exhibitors vachi malli Telangana lo oka 6 mana ఆంధ్రాలో ఒక 12, మొత్తం 172 థియేటర్స్లో ఈరోజు సక్సెస్ఫుల్గా ఆడుతుంది. ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఈరోజు మేము ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది ప్రముఖులు మాకు ఫోన్లు చేసి ఈ సినిమా చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. ఈ సినిమా డైలీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి కలెక్షన్స్. సో ఈ సినిమా చాలా హిట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మంచి కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ తీసినందుకు, శ్రావ్య ఫిల్మ్స్లో నేను ఉన్నందుకు ప్రొడ్యూసర్గా చాలా చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను సునీల్ చాలా డేర్గా చెప్పడం జరిగింది. అంత బోల్డ్నెస్లో తీసినా కూడా పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఆ సినిమాను అంత ఇష్టపడి తీసాము కాబట్టి ప్రేక్షకులు కొన్ని
చిన్న సన్నివేశాలు ఉన్నా కూడా దాన్ని ఏమీ ఇబ్బంది పడకుండా మాకు డే బై డే కలెక్షన్స్ పెంచుతున్నారు. ఇలానే ఇంకా హౌస్ఫుల్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో కలిపి 154 థియేటర్లు రిలీజ్ చేశాం. ఆదివారం వచ్చేటప్పటికి ఇంకొన్ని థియేటర్లు పెంచి టోటల్గా ఈ రోజుకి 172 థియేటర్లలో దిగ్విజయ్ ఇంకా స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ సినిమా 4 రోజులకి 99 లక్షలు దాటి దగ్గర 1 కోటి రూపాయల షేరు కలెక్ట్ చేసింది. ఇంతటి గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రిలీజ్ అయిన తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ సమ్ మిక్స్డ్ రివ్యూస్తో స్టార్ట్ అయిందండి సినిమా. చాలామంది ప్రేక్షకులకి నచ్చింది, కొంతమంది చాలామంది క్రిటిక్స్కి కూడా నచ్చింది. కానీ కొంతమంది అందులో కొన్ని బోల్డ్ సీన్స్కి తమ తమ అభ్యంతరాలని వ్యక్తం చేయడం జరిగింది. డెఫినెట్గా ఎందుకంటే ఇది చాలా హార్ష్ సబ్జెక్ట్ అండి. మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ఒక విషయాన్ని నిర్భయంగా చెప్పడం కోసం తీసుకున్న ఒక సినిమాటిక్ అటెంప్ట్ అండి. అబ్సల్యూట్లీ ఇది ఒక మంచి ఇంటెన్షన్తో, దీనికి సంబంధించిన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఇంటెన్షన్తో. ఎందుకంటే అమ్మాయిలు రోడ్డు మీద గడితే సేఫ్గా లేరు అని మాత్రమే అనుకుంటున్న తరుణంలో, అమ్మాయిలు ఎక్కడైతే సేఫ్గా ఉంటుంది అని ఉంటున్నారు అని ప్రపంచం అనుకుంటుందో అక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో సేఫ్గా లేరు. వాళ్ళు నమ్మిన ఏ టీచరో లేకపోతే ఏ బాబాయో ఏ మామయ్యో వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియకుండా నలిగిపోతూ ఉన్నారు. ఇది ఒక అమ్మాయి విషయం గురించి కాదు, ఒక బిందు కథ ఒక్కటి మాత్రమే కాదు, ఎంతోమంది లక్షల కొద్దీ అమ్మాయిలు అలా ఉన్నారు. ఆ పెంటప్ యాంగర్ని గుండెల్లో దాచుకొని ముఖం మీద నవ్వు పులుముకుంటూ ముసుగు వేసుకుంటూ ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్న అందరి అమ్మాయిల బాధని రిప్రజెంట్ చేసే ఒక ఇంటెన్షన్తో, ఒక పాజిటివ్ థాట్తో తీసిన ఒక బోల్డ్ ఫిల్మ్ అండి ఇది. అండ్ నెమ్మది నెమ్మదిగా అంటే ఒకసారి సడన్గా ఒక నెగిటివ్ క్రిటిసిజం ఒక సైడ్ నుంచి విన్న తర్వాత కొంతమంది ఫ్యామిలీస్లో కానీ ఆడవాళ్ళు కానీ కొంచెం కంగారు పడ్డారు ఫిల్మ్కి సంబంధించి. బట్ స్లోగా దే స్టార్టెడ్ కమింగ్ అండ్ ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అలాగే నేను చాలా మహిళా మండలి వీళ్ళకి కూడా నేను సినిమా చూపించాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అబ్జెక్షన్ ఈ చైల్డ్ రైట్ గురించి యాక్టివిస్టులు కానీ లేకపోతే ఫిమేల్ వెల్ఫేర్ వీళ్ళకి ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కూడా చూపించడం జరిగింది, లైక్ దేవి గారు ఇలాంటి వీళ్ళందరికీ కూడా. దే లైక్ ద ఫిల్మ్, ఇది మంచి కాన్సెప్ట్ అండి, ఇది జనంలోకి వెళ్ళాలి అని. వాళ్ళు అన్నది ఏంటంటే ఒకసారి కళ్ళల్లో కుంకుడు రసం పడి కళ్ళు నొప్పి పెడతాయి కదా అని చెప్పి తలస్నానం చేయడం మానేనట్టు, ఇది కొంచెం బాధకరం కలిగినప్పటికీ కూడా ఇది అవసరం. మనల్ని మనం శుద్ధి చేసుకునే ఈ ప్రాసెస్లో కొంత భరించాల్సిన అవసరం ఉంటుందేమో అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం, ఆ ఫిల్మ్ తాలూకా లేకపోతే మా ఇంటెన్షన్ ఎవరైతే ఉందో, మా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు ఏ ఇంటెన్షన్తో అయితే ఈ సినిమాకి పనిచేసామో ఆ ఇంటెన్షన్ నెరవేరుతున్నందుకు, ఇది జనబాహుళ్యంలోకి వెళుతున్నందుకు, మరింతగా థియేటర్స్ విస్తరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ బాపిరాజు గారు ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ రిలీజ్ అండి. ఒక చిన్న సినిమా స్టేట్లో ఓన్గా ఇంత గొప్పగా రిలీజ్ చేయటం అన్నది ఎంత డిఫికల్టో ఈరోజు మన పరిస్థితుల్లో తెలుసు. బట్ అలాంటి ఒక గొప్ప ఫీట్ని ఇంత గ్రాండ్ స్కేల్లో ఎగ్జిక్యూట్ చేసిన లక్ష్మీ పిక్చర్స్ అధినేత అండ్ మా శ్రావ్య ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా టీమ్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, మా శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద మా రవీంద్రబాబు సునీల్ కుమార్ రెడ్డి నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఈ ఫిల్మ్ని ప్రమోట్ చేయండి. నాట్ జస్ట్ ఫర్ ఫిల్మ్ని హిట్ చేయాలని ఒకే ఒక ఇంటెన్షన్ కాకుండా ఈ మ్యాటర్ని హిట్ చేయాలి, ఈ టాపిక్ని తీసుకొని వెళ్ళి జనానికి హిట్ చేయాలండి, తాకాలి అది. ఇది జనం డిస్కషన్లోకి రావాలి. అలాంటి ఎంతోమంది అమ్మాయిల తాలూకా ఇష్యూని అడ్రస్ చేయడానికి ఈ సినిమా కూడా ఒక వేదిక జరిగితే, వేదిక మారితే సినిమా ఒక మాధ్యమం తాలూకా వాల్యూ మరింత పెరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. సినిమాని ప్రేమించే ఒక వ్యక్తిగా, ఒక సినిమా కార్యకర్తగా నేను ఈ అపీల్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.